అటువంటి ప్రలోభాలు పెట్టేవారు ఎవరైనా లోక్సత్తా పార్టీలో ఉండరు, అభ్యర్థిగా పోటీ చేయరు. ఇది సత్యం. మీకు అది నిజంగా కావాలంటే మన మధ్యలో కూర్చున్నారు వేణుగోపాల్ గారు. మొన్న జీహెచ్ఎంసి ఎలక్షన్లో పోటీ చేశారు. ఆ కాలనీ ఎంతో పలుకుబడి ఉంది. 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలడు. 10 పైసలు కూడా నేను ఇవ్వను. నా పార్టీ ముఖ్యము, నా పార్టీ సిద్ధాంతం ముఖ్యము. నేను ఓడిపోవడమే మీరు తీర్పునిస్తారంటే మీ తీర్పు శిరసావహిస్తా అన్నారు తప్ప ఎక్కడ కూడా మన గీత దాటి ముందుకెళ్ళలేదు. అది మీరు మాకు నేర్పిన క్రమశిక్షణ. సో అదే మిత్రులారా, ఈరోజు నేను ఎక్కువ సమయం తీసుకోను. ఈ మద్య నియంత్రణకై జనచైతన్య సభ ఇంత దిగ్విజయంగా చేసినందుకు మీ అందరికీ కూడా, ఈ నియోజకవర్గం నుంచి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, సో ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని మనం శ్రీకారం చేయాలని చెప్పి, ఇదే కాకుండా మనం ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జయప్రకాష్ నారాయణ గారు చరిత్రలో పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా అరెస్ట్ అయింది ఎప్పుడో తెలుసా? ఇదే మద్యం టెండర్లు ఖైరతాబాద్లో జరుగుతున్నప్పుడు పోయిన సంవత్సరం నన్ను అరెస్ట్ చేసినా పర్వాలేదు, ఈ మద్య టెండర్లను ఆపుతామని చెప్పేసి మనం ఆ రోజు వెళ్ళడం జరిగింది. ఆ రోజు అరెస్ట్ చేశారు. అదేవిధంగా మన హైమా ప్రవీణ్ గారు కూడా సనత్ నగర్లో గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా అరెస్ట్ అయింది ఎప్పుడు అంటే, మొన్న మద్యం టెండర్లు ఈ కొత్త మద్యం పాలసీకి వ్యతిరేకంగా సనత్ నగర్ నుంచి పెద్ద ఎత్తున ఎక్సైజ్ ఆఫీస్ ముందుకు వచ్చి ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. అంతకుముందన్నా కనీసం మనం చెప్పేది ఇన్న తర్వాత అరెస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మేము వెహికల్ దిగామో లేదో, బ్యానర్ కూడా ఓపెన్ చేయలేదు, ఆ వెహికల్ ఎక్కేయండి, కమాన్ పోలీస్ స్టేషన్కి పదండి పదండి, ఇదెక్కడి న్యాయం అండి? రోడ్డు మీదకి వెళ్తేనేమో తాగే వాళ్ళ సంఖ్య పెరిగింది, తాగని వాళ్ళ సంఖ్య తగ్గింది. వాళ్ళకు భయపడుతున్నాం, వాడు ఏమంటాడో తాగున్నాడని చెప్పి. ఏదైనా దీని మీద నిరసన తెలుపుదామంటున్నాం, ఈ పోలీసు వాళ్ళకు భయపడుతున్నాం. మీరు వచ్చిరుగా, మీ జెండా కనపడింది, ఇక మీరు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి. ఇదేంటి ఇది అంతా మారాలి అని అంటే, ఖచ్చితంగా విజ్ఞత కలిగిన యువకులందరూ రాజకీయాలకు రావాలి, ఈ గొప్ప ప్లాట్ఫామ్ని ఉపయోగించుకోవాలి. హైమా ప్రవీణ్ గారు లాగా కొన్ని నియోజకవర్గాలని తీసుకొని ఖచ్చితంగా మార్పుకు నాంది పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. అందరం ఎంతగారో ఎదురు చూస్తున్న డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు స్పీచ్ కోసము. సో ఇప్పుడు జేపీ గారి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం. సరోజ్ గారు 2 నిమిషాలు మాట్లాడాలి. మహిళా సత్తా అధ్యక్షురాలు, సమర్థవంతంగా మహిళా సత్తాను ముందుకు తీసుకెళ్తున్న మా సరోజాదేవి గారు, సనత్ నగర్ నియోజకవర్గంలో ఉండడం మా అదృష్టం. సరోజ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సారీ, సభకు నమస్కారం అండి. వేదిక మీరు ఉన్న పెద్దలకు కూడా నమస్కారం. మన రాము చాలా ఆవేశంగా మాట్లాడాడు, కానీ అందులో నిజాలు కూడా ఉన్నాయి. కానీ ఆవేశంగా మద్యం విషయంలో మాట్లాడినప్పుడు నేను ఒకటి అర్థం చేసుకున్నాను. మేము మహిళా సత్తా లోక్సత్తా పార్టీ మద్యం ఉద్యమం చేసినప్పుడు యువసత్తా కూడా పూర్తి స్థాయిలో తమ వంతు సహకారం మాకు అందించారు. అంచేత వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి అవగాహన ఉంది వీటి పట్ల. మహిళలు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, పార్టీ ఏ సిద్ధాంతంతో ఉంది, మనం ఏం సహాయం చేయాలి వాళ్ళకి అనేటువంటి ఒక ఆవేశం కానీ వాళ్ళకి ఆలోచన కానీ యువసత్తా వాళ్ళందరికీ ఉంది. ఆ విధంగా అతనికి అభినందనలు తెలియజేస్తున్నాను. మరొక విషయంగా వాణి గారు కానీ పెద్దలు, మళ్ళీ స్వరాజ్యం గారు కానీ పెద్ద ఇన్స్పిరేషన్ మనకి. మనం చాలా చిన్న పిల్లల్లాంటి వాళ్ళం. బాగా మాట్లాడేశారు, చాలా అద్భుతం. మనం ఎన్నో నేర్చుకోవాలని చెప్తే నిజమే, అందులో చాలా నిజాలు ఉన్నాయి, మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళని మనం ప్రోత్సాహంగా తీసుకుని ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉందని చెప్పేసి సభాముఖంగా వాళ్ళకి తెలియజేస్తున్నాను. మరొక విషయం, 1-2 నిమిషాల్లో నేను నిజంగా తేల్చేసేది. సార్ కూడా పాపం వెళ్ళిపోయే సమయం ఇదైంది. గీతామూర్తి గారు చెప్పారు, లోక్సత్తా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చైతన్యయాత్ర జరిపిందని చెప్పేసి, అది జరిగాక దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారికి మనం మెమోరాండమ్స్ ఇచ్చామండి. ఇలాగ బెల్ షాపులు ఉన్నాయి, ఈ లైసెన్స్ షాపులు ఉన్నాయి, ఈ విధంగా మన యొక్క రిపోర్ట్లు ఆయనకు అందచేసినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, మీరు 1 మంత్లో కనుక బెల్ షాపులు బయటకు తీసినట్టయితే వాటిని మీద మేము చర్య తీసుకుంటామని చెప్పేసి 2007 సంవత్సరం ఆ టైంలో అండి. అలా చేసిన వెంటనే కూడా ఎప్పుడు అంటే యువరక్తం అన్నట్టు ఉంటుంది లోక్సత్తా పార్టీలో, వయసులో పెద్దవాళ్ళు కానీ మనసు ఉరగడాల్లో ఎప్పుడు అందరూ కూడా చిన్నవాళ్ళే. సార్ దగ్గర నుంచి చాలా చిన్నపిల్లల దాకా కూడా అందరూ అటువంటి వాళ్ళమే. అంచేత ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు చెప్పగానే వెంటనే మళ్ళీ నెలాళ్ళు పాటు బృందాలుగా ఏర్పడి అన్ని జిల్లాలకు వెళ్ళి
బెల్ షాపులు ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి మేము క్యాలిక్యులేట్ చేసుకుని అది మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారికి తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది సార్ మరి మీరు వాటిని తొలగించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది అంటుంటూ ఆయన చెప్పడం ఆయనేమో మధ్య నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయడం కూడా జరిగింది మల్లికార్జున శర్మ గారు దానికి చైర్పర్సన్గా ఉన్నారప్పుడు కోటి రూపాయలు కూడా ఇచ్చారండి అవసరం అవుతుంది పేదవాళ్ళు జాత మధ్య నియంత్రణపై మీరు కోటి రూపాయలు ఖర్చు చేయవలసిన అవసరం ఉందని చెప్పేసి కోటి రూపాయలు ఇప్పుడు కూడా కోటి రూపాయలు ఏమైపోయాయో మనకు తెలియదు కానీ పల్లె పనిగా మేము ఏం చేస్తుందంటే మహిళా సత్త మిగతా జిల్లాలకన్నీ వెళ్ళి అప్పుడు ఇంకో ప్రపోజల్ పెట్టాడండి ఆయన శర్మ గారు ఎవరైతే మధ్యాన్ని నియంత్రిస్తూ తీర్మానాన్ని చేస్తారో వాళ్ళకి లక్ష రూపాయలు నజరానా ఇస్తామని చెప్పేసి ఒకటో రెండో లక్ష రూపాయలు మనం మళ్ళీ ఉరికాం ఉరికి ఎక్కడెక్కడ ఏ జిల్లాల్లో మధ్య నియంత్రణ చేసేటువంటి తీర్మానం జరిగేటువంటి జిల్లాలు ఉన్నాయని చెప్పేసి కనిపెట్టడం కొంతమంది దగ్గరికి వెళ్ళి మేము చేయించడం కూడా జరిగింది అమ్మ ఇది పరిస్థితి మీ జీవితాలు బాగుపడితే ప్రభుత్వం ఈ విధంగా మీకు డబ్బు ఇస్తానంటోందని చెప్పేసి ఈ విధంగా చేయడంతో 21 గ్రామాలు వచ్చేయండి ముందుకి 21 గ్రామాలు మధ్య నియంత్రణ నిషేధ తీర్మానం చేసుకుంటూ ముందుకు రావడంతో వెంటనే మళ్ళీ మల్లికార్జున శర్మ గారి దగ్గరికి మేము అస్తమానం అవి తీసుకెళ్తూ ఉండేవాళ్ళం సార్ ఇవి ఈ గ్రామాల్లో ఈ విధంగా జరుగుతోంది మీరు మధ్య నియంత్రణ చేయవలసి మీరు 100,000 రూపాయలు వాళ్ళకి నజరానా ఇవ్వాల్సిన అవసరం ఉంది మాట ఇచ్చారంటే ఇస్తాం వస్తాం అన్నారు మంచం ఎక్కేశారు ఆయన బెడ్ రీడన్ అయ్యాడనమాట హాస్పిటల్కి కూడా వెళ్ళాం మేము వదలకుండా సార్ మీరు ఇన్ని విధాలు చెప్తున్నారు మీరు తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి కానీ వాళ్ళ నుంచి మనకి ఎటువంటి స్పందన ఎప్పుడూ లేదండి కష్టపడతాం అన్నీ తెలుసుకుంటాం మధ్యం మీద ఉద్యమాలు చేస్తున్నాం అయినా కూడా ప్రభుత్వం కబుర్ల వరకే కానీ మనకి మాటల్లో కానీ చర్యల్లో కానీ ఎటువంటి సహాయం ఎప్పుడు చేస్తున్న తాకలాలు లేవు ఏం చేతంటే వాళ్ళకి మధ్యమే ఆదాయం కాబట్టి ప్రభుత్వానికి దాని మూలాంచి బతికేస్తున్నారు దాని మూలాంచి పథకాల అమలు అవుతున్నాయి ఇన్ని విధాలు వాళ్ళకి లాభం ఉండడంతో ఈ విధమైన వెనకబాటుతనం వాళ్ళలో చాలా ఎక్కువగా ఉందండి అంచేత మేమేనండి స్వరాజ్య ఉద్యమం మొదటిసారి చేశారు జేపీ గారు డంకా మోయించి ఇది 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 ఈసారి జరిగింది మొన్న చెప్పినట్టు తన యువసత్తా ప్రెసిడెంట్ చెప్పినట్టు ఇది ఒక విధమైనటువంటి దగ్గర స్టార్టింగ్ కూడా స్వరాజ్య ఉద్యమం మీద ఒక పెద్ద సభ ఏర్పాటు చేయడం డంకా మోగించి చెప్పడం ఆ టైంలోనే మా అంతటి మేము ఈ మధ్య నియంత్రణ అదే చేసుకున్నటువంటి గ్రామాల వాళ్ళ లిస్టుతో పాటు వాళ్ళందరినీ ఆహ్వానించుకుని హైదరాబాద్కి వాళ్ళందరినీ సన్మానించుకుని వాళ్ళకి వినతపత్ర అదే వాళ్ళకి ఏమో మెమెంటోలు ఇచ్చి ఈ విధంగా వాళ్ళని పార్టీ నుంచి మేము సత్కరించాం తప్పిస్తే అన్నమాట మాత్రం ఆ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు ఆ 100,000 రూపాయల నజరాన కూడా ఆ పేదవాళ్ళకి ఇవ్వకపోవడం అనేటువంటిది జరిగింది ఆ తర్వాత మరొకసారి ఏంటంటే దీన్ని వదలడం ఇష్టం లేదు జేబీ గారు కూడా ఎందుకంటే ప్రజల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోంది కనీసం మనం సహాయం చేయాలి వాళ్ళకి తెలియ చెప్పాలి కళ్ళు విప్పచెప్పాలి ఏమండి మనం బెల్ షాపుల్లో తాగేసి పాడైపోతున్నారు అని ఆడవాళ్ళు అయితే ఏడుస్తారు పాపం నా మొగుడు ఇలా ఏడు నా మొగుడు చచ్చిపోయాడు ఈ విధంగా కానీ మనకు కనపడడం ఎన్నో ఉన్నాయి లైసెన్స్ షాపుల్లో తాగేస్తున్న మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు డబ్బున్న వాళ్ళు ఉన్నారు అక్కడ కూడా మహిళలు బాధపడుతూనే ఉన్నారు ఏడుస్తూనే ఉన్నారు ఇలా కాదమ్మా వాళ్ళల్లో చైతన్యం తీసుకొచ్చి వాళ్ళ ద్వారానే మనం మార్పు తీసుకురావాలి కాబట్టి ఇటువంటి ఉద్యమాలు చేయండి అనేటువంటి ఇటు ఆకాంక్ష లోక్సత్తాకు ఉండడం మూలాంచి మరొకసారి 2010లో అనుకుంటా 16 రోజులు 16 జిల్లాకు వెళ్ళామండి అంటే దూపగంట ఆవిడెవరు దూపగంట రోసవ్వ గారు ఆవిడ అసలు ఇటువంటి ఉద్యమాలకు ప్రారంభకర్త కాబట్టి ఆవిడని గౌరవించుకుంటూ ఆ స్థానం నుంచే మనం మళ్ళీ ఉద్యమం చేపట్టాలని చెప్పేసి అక్కడ స్టార్ట్ చేసి శ్రీకాకుళం దాకా కూడా 16 అందరికీ నమస్కారం నేను ఎక్కువ సమయం తీసుకొని 3 అంశాలకు పరిమితం అవుతాను ఎందుకంటే మద్యం సమస్యల గురించి మనందరికీ తెలుసు కానీ మనకు కొంత స్వరూప స్వభావాలు అవగాహన కావాలి కాబట్టి దాన్ని గురించి కొన్ని అంశాలు మిగిలిన 2 అంశాలు మాత్రం ప్రస్తావిస్తాను ఇది ఒక తీవ్రమైన సామాజిక సమస్య ఇది కేవలం రాజ్యం సమస్య కాదు ఇది ప్రభుత్వం సమస్య కాదు
కానీ రాజకీయం ప్రభుత్వం దాన్ని పెంచి పోషిస్తున్నాయి. ఇందాక సోదరు రామ చెప్పా ఈవేళ 20,000 కోట్ల రూపాయల ఆదాయం మీకు లెక్కల్లో కనిపించదు. ఎందుకంటే చాలా జాగృతగా దాచిపెడుతున్నారు. దీనిలో నాలుగు అంశాలు ఉన్నాయి, అందరికీ అర్థం కావాలి. మొదటిది అందరికీ కనిపించేది ఎక్సైజ్ డ్యూటీ, అంటే మద్యం మీద ప్రత్యేకంగా వేసే సుంకం. రెండోది ఆ పైన వ్యాట్, అంటే అమ్మకం పన్ను, ప్రస్తుతం వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని చెప్పంటున్నాం, విలువ ఆధారిత పన్ను అంటున్నాం. మూడోది లైసెన్స్ ఫీ. ఒకప్పుడేమో ఆక్షన్ వేసేవాళ్ళు, ఇప్పుడేమో మనందరం గొడవ పెడుతున్నామని చెప్పని ఆక్షన్లో వదిలేయని చెప్పని, అది కూడా కారణం ఆ ఎంఆర్పి ఆ మ్యాక్సిమం ప్రైస్ ఎంత అమ్మాలో దాన్ని దాటి అమ్మాల్సి వస్తుంది కాబట్టి ఆక్షన్ పెట్టగానే ఆక్షన్ తీసి లైసెన్స్ ఫీ. లైసెన్స్ ఫీ మూడోది. నాలుగోది ప్రివిలేజ్ ఫీ, అంటే ప్రభుత్వ సంస్థ ఉంది కదా ఈ బెవరేజెస్ కార్పొరేషన్, వాళ్ళు మళ్ళీ లాభంగా చూపెడితే కేంద్రానికి ఆదాయ పన్ను కట్టాల్సి వస్తున్నది. ఈ మధ్య ప్రివిలేజ్ ఫీ కూడా తీసేసి దాన్ని ఈ రేట్లో చేర్చేశారు. 1,000 కోట్ల ఆదాయ పన్ను కట్టాల్సి వస్తుంది, అది లేకుండా ప్రివిలేజ్ ఫీ అన్నారు. పేరేదన్నా కానివ్వండి, ఈ నాలుగు కలిపి చూడాలి మధ్యంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంత అంటే, ఈ ఏడాది దాదాపు 20,000 కోట్లకి తగ్గదు. అంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పన్నుల రూపంలో. ఇక తాగేదంతా మీరు ఆలోచించండి. ఈవేళ కేరళ, పంజాబ్, తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే సగటు తాగుళ్ళో. మంచి విషయాల్లో మనం మొట్టమొదటి స్థానంలో ఉంటే మంచి చదువు అన్నది మాకు గర్వపడదాం, కానీ తాగుళ్ళో అత్యున్నత స్థానంలో ఉన్నాం, చదువులో అతి కింద స్థానంలో ఉన్నాం మన రాష్ట్ర పరిస్థితి. మన రాష్ట్రంలో ప్రభుత్వం పాఠశాల విద్యకి ఆరోగ్యానికి కలిపి ఎంత ఖర్చు పెడుతోందో అంతకంటే ఎక్కువ తాగుడు మీద ఆదాయం వస్తున్నది. ఒక్కసారి అంటే ప్రభుత్వాలు ఎందుకున్నాయని ఆలోచించండి. పాఠశాల విద్యకి ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతోంది, ఆరోగ్యానికి ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతోంది, ఈ రెండు కలిపితే అంతకంటే ఎక్కువ మద్యం నుంచి ఆదాయం వస్తున్నది. ఏ సమాజమైనా సరే విద్యకి ఆరోగ్యానికి పెట్టే ఖర్చు కంటే మద్యం నుంచి వచ్చే ఆదాయమే ఎక్కువ అంటే ఇక తాగుడు ఎంత ఆలోచించవచ్చు. 20,000 కోట్ల పైచులకు మీకు పన్నుల రూపంలో వస్తుందంటే కనీసం 35-40,000 కోట్లు తాగుడు ఉంటుంది. ఎందుకంటే మద్యం ఖరీదు, ఉత్పత్తి ఖరీదు అంత ఎక్కువ ఉండదు, కానీ ఈ పన్నులతో పెరుగుతుంది. ఆ పైన వ్యాపారం చేసిన వాడికి లాభం రావాలా, ఈ ఆమ్యామ్యాలు లంచాలు ఇవ్వాలి, అంతా లంచాలతో కూడుకున్నటువంటి వ్యవహారం ఇది. అసలు మద్యాన్ని ఇంతగా ప్రోత్సహించడానికి కారణమే ప్రభుత్వానికి ఆదాయం కావాలని ఒకటి, రాజకీయంలో ఉన్న వాళ్ళకి డబ్బులు సంపాదించారు.